అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. 29-30 తారీఖుల్లో సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ మన విశాఖపట్నంలో G20 ప్రతినిధులతో జరగబోతుంది. ఈ మీటింగ్ కి G20 19 దేశాలు, అదే విధంగా యూరోపియన్ యూనియన్ నుండి, అదే విధంగా ఇన్వైటీ కంట్రీస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుండి ప్రతినిధులు హాజరవుతారని చెప్పి మనకున్న సమాచారం. వారితో పాటు ఆ మీటింగ్ సపోర్ట్ చేయడానికి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుండి, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి కూడా రాబోతున్నారు. వారి సహకారంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా సెక్యూరిటీ పరంగా పోలీస్ శాఖ సుమారు 2500 మంది సిబ్బందిని వినియోగిస్తున్నాం. దీంట్లో ఒక 1850 మంది సివిల్ పోలీస్ ఉండగా మిగతా వాళ్ళు ఈఆర్ గ్రే హౌండ్స్ ఆక్టోపస్ ఈ క్యూఆర్టీ టీమ్స్ కూడా వాడుతున్నాం. ఈ సందర్భంగా ఎక్స్క్లూజివ్గా G20 దృష్టిలో ఉంచుకొని గత 15 రోజులుగా నగరంలో విస్తృతంగా భద్రతా తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే మార్గాల్లో G20 ప్రతినిధులు ప్రయాణిస్తున్నారో అదేవిధంగా ఎక్కడెక్కడైతే వారు పర్యటించే అవకాశం ఉందో ఆ సందర్శించే స్థలాల దగ్గర కూడా పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేపట్టడం జరిగింది. ఒకరోజు మీటింగ్ స్టార్ట్ కావడానికి ఒకరోజు ముందు 27న నగర పర్యటన నిమిత్తం ప్రతినిధులు కొన్ని ముఖ్యమైన స్థలాలని సందర్శిస్తున్నారు కాబట్టి తొట్లకొండ, అదేవిధంగా కైలాసగిరి, బిఎంఆర్డిఏ పార్క్, అదేవిధంగా సిఆర్ఎఫ్ మ్యూజియం, ఆర్కే బీచ్ ని సందర్శిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా భద్రత ఏర్పాటు చేపట్టడం జరిగింది. 28-29 తారీఖుల్లో రాడిసన్ బ్లూ హోటల్లో మీటింగ్ జరుగుతుంది. 28వ తారీఖున మొదటి రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తుంది. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిధులతో కలిసి ఒక డిన్నర్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. అక్కడే అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.